తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ సుబ్బారాయుడి గుండె జబ్బు కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి నాగాపురం జమీందారు కొలువులో సుబ్బారాయుడనే పండితుడున్నాడు సంస్థానానికి వచ్చిన కవుల కవిత్వంలోని తప్పప్పులు నించడం ఆయన పని జమీందారుకు సుబ్బారాయుడి పాండిత్యం మీద చెప్పలేనంత గురి అందువల్ల ఏ కవి అయినా ముందుగా సుబ్బారాయుడి మెప్పు పొందవలసి వచ్చేది సుబ్బారాయుడు లంచగొండి కాదు కానీ తనకు లభించిన పదవి అతడిలో అహంకారాన్ని పెంచింది చూడవచ్చిన కవులను హేళన చేసేవాడు తనంతటి వాడు లేనట్టు మాట్లాడేవాడు తన మాటకు ఎదురు చెప్పడాన్ని ఏమాత్రమూ సహించలేకపోయేవాడు తన మాటలకు వాళ్ళని జమీందారుకు అత్యంత సన్నిహితులైన వాళ్లని మినహాయించి తక్కిన వాళ్లను హీనంగా చూసేవాడు జమీందారు ఎంతో మంచివాడు ఆయనలో గర్వం అహంకారం రెండూ లేవు అయితే ఆయనకు ఎవరిని గురించి చెడు వినడం ఇష్టముండదు చెడు చెప్పేవాళ్లనాయన తన దరిదాపులకు రానివ్వడు అందువల్ల సుబ్బారాయుడి అహంకారం గురించి ఆయనకు తెలియకుండా పోయింది ఇలా ఉండగా జమీందారు ఒకరోజున బండి మీద పొరుగూరుకు బయలుదేరాడు దారిలో బండి చక్రం పాడైంది బండివాడు బండిని బాట పక్కకు చేర్చి జమీందారుతో అయ్యా ఈ పక్కన మామిడి తోట ఉన్నది తమరక్కడా విశ్రాంతి తీసుకోండి బండి బాగుపడ్డాక నేను వచ్చి పిలుస్తాను అంటూ మరమ్మత్తు మొదలుపెట్టాడు జమీందారు మామిడి తోటలోనికి వెళ్లేసరికి అక్కడ ఒక చెట్టు కింద కొందరు గుమ్మి కూడి ఉండటం కనబడింది దగ్గరకు వెళ్ళి చూస్తే ఒకతను శ్రావ్యంగా పద్యాలు చదువుతూ తన చుట్టూ ఉన్న వారికి ఒక్కొక్క పద్యాన్ని విడమర్చి అర్థం చెబుతున్నాడు జమీందారు తాను ఆ గుంపులో చేరి మంత్రముగ్ధుడై ఆ పద్యాలను విన్నాడు కాసేపటికి పద్యాలు చదివే అతను తక్కిన వారితో ఈరోజుకిది చాలు మళ్లీ రేపు కలుద్దాం లేని పక్షంలో తోటకాపులాకు ఇబ్బంది వస్తుంది మీరిక వెళ్ళి మీ మీ పనులు చూసుకోండి అని అన్నాడు అందరూ వెళ్లిన తరువాత జమీందారు అతన్ని వివరాలు అడిగాడు అతడి పేరు గోవిందుడు తను రాసిన కావ్యాన్ని నాగాపురం జమీందారుకు వినిపించాలని వెళితే సుబ్బారాయుడు సాగనివ్వలేదు వేరే బ్రతుకు తెరువు లేక అతడిక్కడ తోటకాపులా పనికి కుదిరాడు రోజూ కాసేపు తన కావ్యాన్ని పొలం పనులు చేసేవారికి వినిపించి అర్థం చెబుతూ ఉంటాడు ఇలా చేయడం వల్ల నీకేం ప్రయోజనం అని అడిగాడు జమీందారు నా కావ్యాన్ని పదిమంది విని ఆనందిస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది అన్నాడు గోవిందుడు శ్రోతలను బట్టి కావ్యం విలువ పెరుగుతుంది నాగాపురం జమీందారుకు నీ కావ్యం వినిపించడానికి గట్టి ప్రయత్నం చేయకపోవడం నీ తప్పు అని అన్నాడు జమీందారు ఆ జమీందారు కంటే ఈ శ్రోతలే నాకు గొప్పవాళ్ళు కవిత్వం విని ఆనందించడానికి వీళ్లకు సుబ్బారాయుడి అడ్డు లేదు ఒక్కసారితో ఆగక ప్రతిరోజు అడిగి నా కావ్యం వింటుంటారు నాకై నేను ఆపాలి తప్ప వాళ్ళు వద్దనరు అదే నాకు తృప్తి అన్నాడు గోవిందుడు అప్పుడు జమీందారు గోవిందుడికి తానెవరనేది చెప్పి సుబ్బారాయుడు గొప్ప పండితుడు నీ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది నువ్వు మా సంస్థానానికి వచ్చి నా సత్కారం అందుకోవాలని నా కోరిక అని అన్నాడు తనతో మాట్లాడుతున్నది నాగాపురం జమీందారేనని తెలిసాక గోవిందుడు నొచ్చుకొని తెలియక నేనేదైనా పొరపాటు మాట అని ఉంటే మన్నించండి తమ సంస్థానానికి మాత్రం సుబ్బారాయుడు అడ్డు ఉండగా రావడం నా వల్ల కాదు అని అన్నాడు జమీందారు తన ఉంగరాన్ని గోవిందుడికిచ్చి ఇది చూపిస్తే సరాసరి నా దగ్గరకు రావచ్చు ఈరోజు పంచమి దశమి నాటికి నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని అన్నాడు గోవిందుడు ఆయనకు వినయంగా నమస్కరించాడు అంతలో బండివాడు వచ్చి జమీందారును పిలుచుకొని వెళ్ళాడు ఆ తరువాత దశమి నాటికి గోవిందుడు జమీందారు దర్శనం చేసుకుని నిండు సభలో తన కావ్యపఠనం చేశాడు జమీందారు ఎంతో సంతోషించి తన దివానుతో గోవిందుడికి వెయ్యి బంగారు కాసులివ్వమని చెప్పాడు అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకొని ప్రభు ఈ సభలో సన్మానార్హతను నిర్ణయించవలసిన వాడిని నేను ఈ కవి సన్మాన అర్హుడు కాడు ఇది నా నిర్ణయం అని అన్నాడు ఎన్నోసార్లు నీ నిర్ణయాన్ని గౌరవించాను ఒక్కసారికి నువ్వు నా నిర్ణయాన్ని గౌరవించాలి అని అన్నాడు జమీందారు చిన్నగా నవ్వుతూ ప్రభు అర్హతలున్న వారి నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను కవి సన్మానార్హత నిర్ణయించగలవారు నేను తప్ప ఈ సభలో ఇంకెవ్వరూ ఉన్నారని అనుకోను అన్నాడు సుబ్బారాయుడు జమీందారు ముఖం ఎర్రబడింది ఆయన అతి కష్టం మీద తమాయించుకొని అర్హత సంగతి తెలియదు కానీ నాకు సన్మానార్హతను నిర్ణయించగల అధికారముంది అని దివానుగారు నేను చెప్పిన విధంగా కవి సన్మానం జరిపించండి అని అన్నాడు సుబ్బారాయుడికి ఆగ్రహం పట్టలేక తమకు అధికారం ఉందని అహంకరిస్తే కీడు తప్పదు పండితుడుగా హెచ్చరిస్తున్నాను నా మాట విని ఈ సన్మానాన్ని ఆపండి లేదా నేనిక మీదట ఏకవికి తప్పొప్పలు ఎంచే బాధ్యత తీసుకోను అని అన్నాడు ఎదుటివాడి అహంకారం గురించి మాట్లాడే ముందు నీ అహంకారం గురించి ఆలోచించుకో పండితుడికి అహంకారం ఉండకూడదు ఇది నీకు నా హెచ్చరిక అని జమీందారు దివానుకు మరొకసారి చెప్పి గోవిందుడికి సత్కారం జరిపించాడు సుబ్బారాయుడికే అది భరించలేని అవమానం అయ్యింది ఇల్లు చేరాక భార్యకు జరిగింది చెప్పి జమీందారు మీద బగ్గుమన్నాడు ఆమె భర్తను అనునయించి ఆవేశంలో మీ స్థానాన్ని మీరు మర్చిపోవద్దు వారు ప్రభువులు వారి నిర్ణయం గౌరవించకపోతే మనకు మనుగడ ఉండదు అని అన్నది ఆ సమయంలో గోవిందుడు అక్కడికి వచ్చి అయ్యా నా కారణంగా తమరు ప్రభువులతో గొడవపడినందుకు విచారంగా ఉన్నది ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అంతా అనుకోకుండా జరిగిపోయింది నాకు తమరంటే గౌరవ భావం ఉన్నది నా కవిత్వం సన్మానార్హం ఎందుకు కాదో తెలియబరిస్తే నాలో లోపాన్ని సవరించుకుందామని ఇలా వచ్చాను మీరు చెప్పగలిగినది ఇప్పుడు చెప్పవచ్చు అన్నాడు వినయంగా సుబ్బారాయుడు ఆవేశపడిపోతూ రాజసన్మానం పొందాక నాతో నీకేం పని నీవు నన్ను అవహేళన చేయడానికి వచ్చినట్టు నాకు తెలిసిపోయింది తక్షణం ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అరిచాడు ఒక కవితో మాట్లాడే పద్ధతి ఇదా నువ్వు పండితుడివి కావు అహంకారివి నీ అహంకారానికి ఫలితం తప్పక అనుభవిస్తావు అని గోవిందుడు నుంచి వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు మరింత ఆవేశపడి చాలాసేపటి వరకు గోవిందుణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాడు అలా తిడుతూ తిడుతూ ఉన్నట్టుండి గుండెలో పుట్టి ఉన్నవాడు ఉన్నట్లు కూలిపోయాడు అతడి భార్య కంగారుపడి వెంటనే వైద్యుడికి కబురు పెట్టి రప్పించింది వైద్యుడు సుబ్బారాయుణ్ణి పరీక్షించి ఇది తీవ్రమైన గుండె జబ్బు యోగాపురంలోని సనాతనుడు అనే వైద్యుడొక్కడే దీనికి చికిత్స చేయగలడు కానీ ఆయన రాజులకు జమీందారులకు తప్ప వైద్యం చెయ్యడు అని అన్నాడు ఈ విషయం జమీందారుకు తెలిసి వెంటనే సుబ్బారాయుణ్ణి యోగాపురం పంపి సనాతనుడి వద్ద అన్ని ఏర్పాట్లు చేయించాడు సనాతనుడు అతన్ని ఎన్నో విధాలుగా పరీక్షించాక ఈ జబ్బు మానసిక కారణం వల్ల వచ్చింది అసలైన కారణం తెలిస్తే తప్ప శాశ్వతంగా నయం కాదు అని అన్నాడు అప్పుడు సుబ్బారాయుడు సనాతనుడికి జరిగింది చెప్పి జమీందారు గోవిందుడు చూపిన అహంకారమే తనను మానసికంగా కృంగదీసింది అని అన్నాడు జమీందారు నీకిక్కడ వైద్య సదుపాయాలు చేయించాడు గోవిందుడు తన తప్పొప్పులు చెప్పమని సన్మానం పొందిన తరువాత కూడా నిన్ను అడిగాడు ఒకరు దయాశీలి ఇంకొకరు వినయశీలి వాళ్ళిద్దరిలో తప్పులెంచడం నీ అహంకారం ముందు నీవది చంపుకోవాలి లేకుంటే నీ జబ్బు నయం కాదు అని అన్నాడు సనాతనుడు దీనికి సుబ్బారాయుడు విసుగ్గా నేను మహాపండితుణ్ణి అహంకారానికి ఆత్మగౌరవానికి ఉన్న తేడా నాకు తెలుసు మీకు తెలియదు అందువల్లనే ఇలా అంటున్నారు అని అన్నాడు సనాతనుడు నవ్వి నిజమే నేను వైద్యున్నే కాని పండితుణ్ణి కాను అయితే నీ జబ్బుకు అసలు కారణం తెలియకుండా వైద్యం కొనసాగించలేను జమీందారులో గోవిందుడిలో నాకు తప్పు తోచలేదు నా శిష్యుణ్ణి నాగాపురం పంపించి వాకబు చేస్తాను మీ గుండె జబ్బుకు కారణం అక్కడ ఉంటే తప్పక తెలుస్తుంది అని అన్నాడు సనాతనుడి శిష్యుడు నాగాపురం వెళ్ళి సుబ్బారాయుడి గుండె జబ్బు గురించి వాకబు చేశాడు ఒక పెద్ద మనిషి అతడితో సుబ్బారాయుడికి గుండె జబ్బు రాకేం చేస్తుంది కొడుకు చెప్పిన మాట వినడు తనకు తోచిందే చేస్తాడు ఇద్దరూ గొడవ పడని రోజంటూ ఉండదు కదా చివరకతను కొడుకును ఇంట్లో నుంచి పొమ్మన్నాడు వాడు వెళ్ళిపోయాడు అందుకే వచ్చింది గుండె జబ్బు అని అన్నాడు మరొక పెద్ద మనిషి నాకు అసలు కారణం తెలుసు సుబ్బారాయుడు పొరుగునే బీర్రాజు అనే అతను ఉంటాడు ఇద్దరి పెరళ్ళకి మధ్య ఉమ్మడి గోడ ఉంది దాన్ని గురించి రోజూ ఇద్దరికి పెద్ద రభస ఆ గొడవతో అతడికి గుండె జబ్బు వచ్చింది అని అన్నాడు వీర్రాజు ఎలాంటివాడు అని అడిగాడు శిష్యుడు ఒక్క సుబ్బారాయుడితో తప్ప ఇంకెవరితోనూ వాడికి గొడవలు లేవు అన్నాడా పెద్ద మనిషి శిష్యుడు సమాచారణ సేకరణ అంతటితో ఆగిపోలేదు సుబ్బారాయుడికి నాలుగెకరాల పొలం ఉన్నది పాలేళ్లను పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడాయన అందరిలోకి పెద్ద పాలేరుతో ఆయనకు రోజు గొడవే వాడే అతడి గుండె జబ్బుకు కారణమని ఒక ఆయన ఖచ్చితంగా చెప్పాడు శిష్యుడు ఇంచుమించు ఇరవై మందిని చూశాడు అంతమంది సుబ్బారాయుడి గుండె జబ్బుకు ఒకడు చెప్పిన కారణం మరొకడు లేదు ఒక గుండె జబ్బుకు ఇన్ని కారణాలా అని కలవరపడుతూ శిష్యుడు యోగాపురానికి తిరిగి వెళ్ళి గురువుకు వివరాలు చెప్పాడు ఆ వివరాలన్నీ సుబ్బారాయుడు కూడా విన్నాడు సనాతనుడితో విన్నావు గదా నాగాపురంలో చాలామందికి నీకు రాబోయే గుండె జబ్బు గురించి ముందే తెలుసు వాళ్లకు దానికి కారణాలు తెలుసు అయితే ఒకరు చెప్పిన కారణం ఇంకొకరు చెప్పిన కారణంతో సరిపోవడం లేదు ఇంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని పట్టుకోగలిగితే నీ జబ్బును నేను శాశ్వతంగా నయం చేయగలను ఇది నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆ కారణాన్ని నువ్వే పట్టుకోవాలి అని అన్నాడు సుబ్బారాయుడు తలవంచుకొని అసలు విషయం నా చేత చెప్పించాలనే మీ తాపత్రయం ఆ కారణం మీకెప్పుడో తెలిసిందని నేను గ్రహించాను అంతమంది చెప్పిన కారణాల్లో నుంచి ఒకే ఒక కారణాన్ని నేను పట్టుకున్నాను అది నా అహంకారం నేను నా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే నా మనసుకు స్థిమితం ఉండదు మనసు స్థిమితపడేదాకా నా గుండె జబ్బు తగ్గదు ఇదే కదా అసలు విషయం అయితే నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదు అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి తప్పక పాటిస్తాను అని అన్నాడు ఇందుకు సనాతనుడు చిరునవ్వు నవ్వి నీలో కరుడు కట్టిన అహంకారం ఉన్నదని గ్రహించావు కదా సరి ఆ సంగతి తెలుసుకుంటే చాలు క్రమంగా నీ అహంకారం తగ్గిపోతుంది అని కొంతకాలంపాటు వైద్యం చేసి పంపించేశాడు సుబ్బారాయుణ్ణి ఆ తరువాత నుంచి సుబ్బారాయుడికి కొడుకు వివేకిలా వాడు చెప్పేది వినదగిందిగా తోచసాగింది ఇరుగు పొరుగులు ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు జమీందారు సకల సద్గుణ సంపన్నుడయ్యాడు అందరి లోపాలు క్షమించదగినవిగానే తోస్తున్నాయి కవుల కావ్యాల్లో తప్పులు కనిపించడం మానేశాయి సుబ్బారాయుడికి మళ్లీ గుండె జబ్బు రానేలేదు